చూడండి. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. హలో, బిట్టి తప్పియా రాండి, మాట్లాడేది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ ఆనర్ సేనా. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిట్టిన సత్య గారు. హలో బిట్టిన సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిట్టిన సత్తు రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో. భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఎన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీత చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోనే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. పర్వాలే ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ గా ఎట్లా ఉండి చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ పార్టీ సమాన దూరం అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబు గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నీకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడారు. భగవద్గీతను కించపరుస్తావు నువ్వు? భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా సర్ది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంత తెలిసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సమస్య, నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను నేను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చెప్పు, నువ్వు అన్ని మర్తా నా బాగా ఒకటి గుర్తుపెట్టు ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదుగా ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావాను? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నా చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు ఇక్కడ, అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగు మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు, అర్థమైందా? నువ్వు హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో వీడియో నచ్చగా తెలిసిపోతావు. నేను చెప్పాను మీరు, నువ్వు చెప్పేది వీడియో పెట్టావు. ఎందుకు చెప్తారు? ఇంకా కిచ్చపరచుకుంటా నీకు సాను చెప్తానా? ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను? ఎందుకు కిచ్చపరచుకుంటావు నీకు చెప్తారు? ఏంటి నీకు నీకు హిందువులకు కించపరుచుకుంటే ఇక నీకు చాలు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి. రాస్తున్నది ఏంటి నువ్వు పనులే? నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం గుణ హిందువులు ఉన్నావు ఒక శ్లోకం పాడతా. నీకు అడగాల్సిన అవసరం మాకు లేదు. ఏదో కించపరచుకుంటా నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగ్ అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు, అర్థమైందా? నేను హిందువు, నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నా ముందలా. నువ్వు హిందూ క్షమాపణకి పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు.
లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు రైటా? తనవే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా అతనివే లేవు. పెద్ద హిందూ వారిని ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో.